కెవిన్ కాల్ కట్ చేసిన తర్వాత బెంచ్పై గట్టిగా చేత్తో కొట్టి, ఢమ్, ఐటీ, ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరగబోతుంది. వాడి వ్యసనాన్ని స్లోగా తగ్గేలా చేద్దామని అనుకున్నాను. కానీ వాడేమో ఇప్పుడు ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇలా అయ్యావు అభి? ఎందుకు? ముందు ఉన్న అభిలా ఎప్పుడు మారుతావు? ట్యాక్సీలో లాసియా మరియు విరాలి ఇద్దరూ అభి ఇంటికి చేరుకున్నారు. లాసియా మరియు విరాలి ఇద్దరూ కారులో నుంచి బయటకు దిగి లగేజ్ తీసుకున్నారు. వావ్ డార్లింగ్, చూసావా ఎంత బాగుందో ఈ ఇల్లు? ఇంద్రభవనంలా ఉంది. నీకు ఇంద్రభవనంలా ఉంది, నాకేమో ఇది అరుంధతి కోటలా ఉంది. ఇంకాసేపు ఉంటే ఆ పశుపతి వస్తాడు. ఏంటో భయంగా ఉంది. చూడు, నిన్ను వాడు అస్సలు గుర్తుపట్టలేడు. ఏమో గుర్తుపడితే? అరే, నువ్వు అలా అనుకుంటే నిజంగానే గుర్తుపడతాడు. నువ్వు తన ముందు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండు. ఓకే, సరే, ఇక నేను వెళ్తాను. నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నన్ను అడుగు. ఓకేరా బేబీ, జాగ్రత్త. నువ్వు కూడా డార్లింగ్, ఐ మిస్ యూ రా. నేను కూడా. సరే బాయ్ అని చెప్పి లాస్య వచ్చిన ట్యాక్సీలోనే రిటర్న్ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే గట్టిగా శ్వాస తీసుకొని, వావ్ విరాలి, నువ్వు చెయ్యగలవు, పద, నీకేం కాదు అని అంటూ అడుగు ముందుకు కదిపింది. చుట్టూ చూస్తున్న తనకు మెయిన్ డోర్పై ఉన్న అక్షరాలు తనని ఆకర్షించాయి. దానితో సైడ్లో ఉన్న ఆ గేట్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ గోల్డ్ కలర్ మెటల్ ప్లేట్ పైన అమృత అని రాసి ఉండటం చూసింది. దాంతో ఇంకో సైడ్ ఉన్న గేట్ వైపు చూసింది. అక్కడ అభిర్ అని ఉంది. అంటే ఈ గేట్స్ రెండు క్లోజ్ చేస్తే అభిర్ అండ్ అమృత అని వస్తుంది. కానీ ఈ అమృత ఎవరు? ఏమో మనకెందుకు అని అనుకుంటూ ఇంటి లోపలకు అడుగుపెట్టింది. వైట్ మార్బుల్తో ఇల్లు చాలా చక్కగా కట్టారు. చుట్టూ రకరకాల పూల మొక్కలు. ఈ పూల మొక్క లేదు అని లేకుండా అన్నీ ఉన్నాయి. పెద్ద మామిడి చెట్టు, దానికి పాడుబట్టి ఉన్న ఒక ఉయ్యాల కూడా ఉంది. అక్కడ కూడా సేమ్ అమృత అభిర్ అని రాసి ఉంది. అవన్నీ చూస్తూ లోపలకు వెళ్ళిన విరాలి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చందు ఆఫీస్ని తన మేనేజర్కు అప్పచెప్పి కారులో అభి ఇంటికి బయలుదేరాడు. ఇటువైపు క్యాబిన్లో ఉన్న అభి కూడా కెవిన్తో కలిసి ఇంటికి బయలుదేరాడు. కెవిన్ మరియు చందు ఇద్దరూ మనసులో ఒకటే ఉంది, విరాలికి ఏం కాకూడదు అని. కారులో ఏసీ ఆన్ చేసినా కూడా కెవిన్కి చెమటలు పడుతూ ఉండటంతో, ఏంటి కెవిన్, దేని గురించో అంతలా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు? అది ఏం లేదు సార్, జస్ట్ ఆఫీస్ వర్క్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఇక నువ్వు ఎక్కువగా బర్డెన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక హాఫ్ వర్క్ విరాలి చేస్తుంది కదా. హా, అవును సార్. ఒక చేత్తో కార్ హ్యాండిల్ బ్యాలెన్స్ చేస్తూ పాకెట్లో ఉన్న హ్యాండ్ కీ తీసుకొని చెమటలు తుడుచుకున్నాడు. ఇంటి లోపల ఎంటర్ అయిన విరాలి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనకు ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద ఫోటో గోడకు అతికించి ఉంది. ఇంటి లోపలకు ఎవరు వచ్చినా ఆ ఫోటో చాలా చక్కగా కనబడుతుంది. ఎంత పెద్ద ఫోటో! ఈ ఇంటికే మహారాణిలా ఉంది. కానీ ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉండగా కింద అమృత అని తన బర్త్డే డేట్ అండ్ డెత్ డేట్ రాసి ఉంటుంది. అయ్యో పాపం, చనిపోయిందా? చనిపోయి 6 ఏండ్లయ్యాయి. కానీ ఈ అమ్మాయికి సార్కి సంబంధమేంటి? కొంపదీసి తన భార్యనా? కానీ పెళ్ళైన అబ్బాయిలా కనిపించట్లేదే. అలాగే నేను ఎప్పుడూ వినను కూడా వినలేదు అభిసారికి పెళ్ళి అయ్యిందని. మరి ఇలా అమ్మా నాన్న ఫోటో కూడా పెట్టకుండా ఈ అమ్మాయి ఫోటో పెట్టారు అంటే తను చాలా ఇంపార్టెంట్ పర్సనే అయి ఉంటుంది
అని అనుకుంటూ లగేజ్ సైడ్లో పెట్టి మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. అలా టెరెస్ పైకి వెళ్ళింది విరాలి. చుట్టూ ఎక్కువ బిల్డింగ్స్ కూడా లేవు, ఎందుకంటే అది సిటీకి దూరంగా ఉంటుంది. అంతేలే, రాక్షసులు జనాల మధ్య ఎందుకు ఉంటారు? ఏ మాట కామాట, ఇల్లు మాత్రం అద్భుతంగా ఉంది. పోన్లే అని మాట్లాడుకుంటూ ఉండగా అభి కార్ రావటం గమనించింది. అది అభి సార్ కారేమో, ముందు కిందకు వెళ్ళాలి అని అనుకుంటూ కిందకు పరిగెత్తుకుంటూ వస్తుంది. తను కిందకు వచ్చేలోపే కింద సోఫాలో కూర్చొని ఉంటాడు అభి. తనని చూడగానే గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది. ఏంటే విరాలి, వెనుక నుంచి చూస్తేనే ఇలా వణికిపోతున్నావు? డైరెక్టుగా చూస్తే అక్కడికక్కడే గుండె పగిలి చస్తావేమో అని అనుకుంటూ చిన్నగా అభి ముందుకు వచ్చి నిలబడింది. కానీ అక్కడ ఉండేది అభి కాదు, ఇంకెవరో వ్యక్తి. దాంతో ఎవరా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది. తనని చూసిన ఆ వ్యక్తి లేచి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, భయపడకండి, నేను అభి ఫ్రెండ్ చందు, నేను కూడా ఇక్కడే ఉంటాను. హో అవునా, హలో సార్, నేను అభి సార్ అసిస్టెంట్ విరాలిని. హా నైస్, ఓకే, నాకు కాస్త కాఫీ తీసుకొని వస్తారా? హా సార్ ఖచ్చితంగా అని అంటూ, ఇంతకు ముందు ఇల్లు మొత్తం చూసేటప్పుడు కిచెన్ ఎక్కడ ఉందో చూడటం వల్ల డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్తున్న వైపే చూస్తూ, తెలివైన దానివే, అభి కనిపెట్టకుండా ఉండాలని ఫేస్ మొత్తం మార్చుకొని వచ్చావా? కానీ నీ బ్యాడ్ లక్, తనకి ఆల్రెడీ నువ్వెవరో తెలిసిపోయింది. నీ ప్లాన్స్ అన్నీ బూడిదలు పోసిన పన్నీర్ లాంటివే. బట్ భయపడకు, నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా. వాడి వల్ల ముందే చాలామంది అమ్మాయిలు సఫర్ అయ్యారు, అది వాళ్ళే కోరుకొని చేసుకున్నారు. అది వేరే విషయం, కానీ నిన్ను మాత్రం తన వల్ల సఫర్ అవ్వనివ్వను. మాట ఇచ్చాను కదా, నిలబెట్టుకోవాలి. కిచెన్లోకి వెళ్ళిన విరాలి, అయ్యో ఏంటి నారాయణ, నాకి తిప్పలు. హా అని చెప్పి వచ్చాను, నాకేమో స్టవ్ ఆన్ చేయటం కూడా రాదే. హా ఐడియా, యూట్యూబ్ ఉందిగా అని అనుకుంటూ ఫోన్లో టీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసి టీ ప్రిపేర్ చేసి చందు దగ్గరకు వస్తుంది. చందుకి టీ ఇస్తున్నప్పుడే ఇంటి లోపలకు ఎంటర్ అయ్యారు కేవిన్ మరియు అభి. చందుని చూసిన కేవిన్ హమ్మయ్యా అని అనుకున్నాడు. అభి ఏమో కాస్త షాక్ అయ్యాడు. విరాలి తెచ్చిన కప్ని చేతిలోకి తీసుకొని సిప్ చేశాడు. అంతే, ఆశ్చర్యంగా విరాలి వైపు చూసి వెలికిగా నవ్వాడు. ఏంటి సార్, బాలేదా? హా లేదు లేదు, చాలా బాగుంది. ఇంత అద్భుతమైన టీని నా జన్మలో ఇంతవరకు తాగలేదు. అవునా, అంత బాగుందా? అవును అని అంటూ, ఇది తాగగానే నా నాలుకపై ఉన్న టేస్ట్ బర్డ్స్ అన్నీ ఉరేసుకొని చచ్చిపోయి ఉంటాయి. ఏంటి ఈ అమ్మాయి, ఫస్ట్ టైం టీ పెట్టినట్టు ఉంది, షుగర్కి బదులు ఉప్పు వేసింది. పోన్లే, ఇంకేం చెయ్యమనలేదు, లేదంటే దేని బదులు ఏది వేసేదో అని అనుకుంటూ ముందుకు చూశాడు. అక్కడ అభి మరియు కెవిన్ నిలబడుకొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. చందు ముందు చూడటంతో విరాలి కూడా అటువైపు చూసింది. అక్కడ అభి ఉండటం చూసి బాగా భయపడిపోయింది. వాళ్ళిద్దరిని చూడటంతో అభి ముందుకు అడుగులు వేశాడు. నేరుగా విరాలి దగ్గరకు వెళ్ళి, వెల్కమ్ టు మై హౌస్ విరాలి, ఎలా ఉంది నా ఇల్లు? ఒక విధమైన టోన్లో చెప్పాడు. అది చాలా బాగుంది. చాలా అంటే? చాలా బాగుంది సార్. కానీ త్వరలోనే నీ అభిప్రాయం మారిపోతుంది, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇది నీకు నరకంలా కనబడుతుంది అని చిన్నగా వినిపించి వినిపించినట్లు చెప్పాడు. ఏంటి సార్? అదే నా ఇల్లు కదా, బాగుండదా ఏంటి? సరే, అదుగో అదే నీ రూమ్, వెళ్ళు. అలాగే సార్ అని వెళ్తూ వెనక్కు తిరిగి అభి దగ్గరకు వచ్చింది.
దాంతో ఏంటి అన్నట్టు చూశాడు అభి. అంటే సార్, నాదొక డౌట్. అడుగు. అక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని వేలుతో చూపించింది. అందరూ ఆ ఫోటో వైపు చూసి కళ్ళు పెద్దవి చేశారు. అయ్యో, ఈ పాప తనకి తానుగా ఇరుక్కుంటుంది ఏంటి, అడగకూడని ప్రశ్న అడిగింది అని అనుకుంటున్నాడు చందు. ఆ ఫోటో వైపే కాసేపు చూసి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. విరాలికి ఏమర్థం కాలేదు, ఎందుకు అలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని. ఏమైంది సార్, నేను తప్పుగా ఏమన్నా అన్నానా? అది మీకు తర్వాత చెబుతాను, పదండి మీకు ఏం చేయాలో చెబుతాను. అలాగే. కెవిన్ విరాలిని తీసుకొని తను ఉండాల్సిన రూమ్కి వెళ్ళాడు. చందు ఆ ఫోటో వైపే చూస్తూ, అవును, ఇది అడగకూడని ప్రశ్న. అభి నేరుగా తన రూమ్కి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. తన కళ్ళ నుంచి చిన్నగా కన్నీళ్లు కారుతూ ఉంటే వాటిని బయటకు రానివ్వకుండా కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా తన మనసులోని చిత్రాలని మెదడులో తలెత్తలం మొదలయ్యాయి. ఏంటి అమృత, బాధగా ఉందా? లేదు, నాకు తెలుసు, పెళ్ళైన అమ్మాయికి తనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అనుకుంటుంది. సారీ అమ్ము, నా వల్లే నీకు ఒక అందమైన కుటుంబం దొరకలేదు. అలా అనకండి, పెళ్ళైన అమ్మాయికి తన కుటుంబం, తన భర్త అండ్ తన బిడ్డ ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఇంకో 5 మంత్స్లో నా బిడ్డ, నేను ఇద్దరం కలిసి మిమ్మల్ని ఏడిపిస్తాం. నీ గోలనే తట్టుకోలేకున్నాను, మీరిద్దరూ కలిస్తే ఇక నా బ్రెయిన్ని ఫ్రై చేసుకొని తింటారు. ఏవండి, ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే తాతయ్యకి మన గురించి తెలిస్తే ఊరుకుంటారా? తెలీదు, కానీ నాకు నమ్మకం ఉంది. నా అమృతని ఎవరైనా ఎలా కాదనగలరు? నిన్ను అందరికీ పరిచయం చేసిన తర్వాత ఈ బిజినెస్ అన్నీ వదిలేస్తా. హ్యాపీగా ఇద్దరం వీటన్నిటికీ దూరంగా మన బేబీతో కలిసి ఉందాం. ఇలా తన గతం కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఇదంతా ఆ విరాలి వల్లే. వచ్చి రాగానే కన్నీళ్లు తెప్పించింది. మొదటిసారి కలవగానే నా చెంపపై కొట్టింది. దీనికి పనిష్మెంట్లో డోస్ పెంచాలి. విరాలి మరియు కేవిన్ ఇద్దరూ రూమ్ లోపలికి వచ్చారు. రూమ్ చాలా పెద్దదిగా ఉంది. అవును. సరే, ఏదో చెప్పాలి అన్నారు? హా, అవును. కానీ అంతకంటే ముందు, దయ్యం సినిమాలో స్టార్టింగ్లో గుండె జబ్బులు ఉన్నవారు చూడొద్దు అంటారు కదా, అలాగే మీకు కూడా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హా, లేదు లేదు, నాకే హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు. అయితే మంచిది. ఇదిగోండి ఈ వాటర్ బాటిల్. నాకు దాహంగా లేదండి. హా, నేను చెప్పే కొన్ని అద్భుతమైన విషయాలు విన్నాక దాన్ని జీర్ణించుకోవాలి కదా, అందుకే. హో, సరే స్టార్ట్ చేయండి. హా, సో మన బాస్ శ్రీరామచంద్రుడు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. డీసెన్స్కి మారు పేరు. ఏంటి, నిజమా? అవును, కాకపోతే నేను చెప్పిన వాటిని రివర్స్ చేసుకోండి. ఏంటి? అవును. అంటే? హా, రోజు నైట్ తన గెస్ట్ హౌస్కి వెళ్ళి అమ్మాయిలతో ఉంటాడు. హా, అంటే? అంటే ఏం చెప్పాలి, ఏం జరుగుతుందో అదే చెప్పండి. అంత డైరెక్ట్గా ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరూ ఒకే రూమ్లో ఉంటే ఏమవుతుంది? హా, ఏమవుతుంది? అదే, ఏమవుతుందో అదే అవుతుంది. కానీ నాకెలా తెలుస్తుంది ఏమవుతుందో? అబ్బా, మళ్ళీ చందు సార్ని అడగండి కావాలంటే. అబ్బా, చెప్పండి సార్. వాళ్ళతో ఫిజికల్గా కాంటాక్ట్ అవుతాడు. ఏంటి అని గట్టిగా అరిచి బాటిల్లో ఉన్న వాటర్ సగం వరకు తాగేస్తుంది. అవును, ఇంకా ఉంది, వినండి. ఇంకానా? ఇంకా ఏం మిగిలిందని చెప్పడానికి? మీరిప్పుడు
సార్ పిఏ కాబట్టి ఆ అమ్మాయిలకు కాల్ చేసి సార్ గెస్ట్ హౌస్కి పంపించాలి. ఏంటి, మళ్ళీ పెద్ద షాక్ తగిలింది విరాలికి. అవును, మీ బాస్ నన్ను పిఏ అనుకున్నారా లేక బ్రోకర్ అనుకుంటున్నారా? ఇన్నేళ్ళు పనిచేసిన నాకే అర్థం కాలేదు. మీరు ఇప్పుడే వచ్చారు, మీకేం అర్థమవుతుంది? నిజమే, అయినా ఇంత బ్రతుకు బ్రతికి ఇలాంటి పని చేయాల్సి వస్తుందేంటి? కానీ మా సార్ అంత చెడ్డవాడు కాదండి. ఇంకా ఏం చెయ్యాలి? చెయ్యకూడనవన్నీ చేస్తున్నారుగా మీ సార్. హా, అది నిజమే. సరే, ఇదిగోండి సార్తో కాంట్రాక్ట్ తీసుకున్న అమ్మాయిల లిస్టు. కాంట్రాక్టా? అవును, సార్తో నైట్ స్పెండ్ చేసే అమ్మాయిలు కాంట్రాక్ట్ తీసుకొని స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ బ్యాంకుకి మార్నింగ్ 50 లక్షలు డిపాజిట్ కూడా చేయాలి. ఏంటి, 50 లక్షలా? అవును, నేను ఇది చెయ్యలేను. ఇలా ఒక బ్రోకర్లా ఆ అమ్మాయిలకు కాల్ చేసి రండి రండి అని పిలవలేను. పిలవాలి, పిలవలేను. ఇప్పుడే చెప్పేస్తా నేను పిఏగా ఉండలేను అని. ఆగండి, ఆపకండి, అది కాదు. మరి మీరు కాంట్రాక్ట్లో సైన్ పెట్టారు, మర్చిపోయారా? పర్లేదు, క్యాన్సిలింగ్ చేస్తాను. మీరు ఆ పేపర్స్ సరిగ్గా చదవలేదు కదా. ఆహా, లేదు, చదవలేదు. ఏమైంది? చదివి ఉంటే బాగుండేది. ఏమైంది? అందులో ఏం రాసుందో ఒకసారి చదవండి. కెవిన్ అలా అనటంతో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పేపర్స్ తీసి చదవటం మొదలుపెట్టింది. ఏంటి, ఈ కాంట్రాక్ట్లో సైన్ చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా సార్ పిఏలా ఉండాలా? అవును, లేదంటే 50 కోట్లు కట్టాలా? నో, ఎస్. ఇది దారుణం. మిమ్మల్ని చదవద్దని మేము చెప్పలేదు కదా. నా తలరాత రాసేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు కబడ్డీ ఆడుతూ ఉన్నారా ఏంటి? అందుకేనేమో ఇప్పుడు నా గ్రహాలన్నీ నాతో కబడ్డీ ఇలా ఆడుతున్నాయి. ఛా, అయినా మీకు ఒకసారి కూడా ఛీ, ఏంటి నా బ్రతుకు, ఇలాంటి పని చేయాల్సి వస్తుంది అని అనిపించట్లేదా? లేదు. ఎందుకు, అలవాటైపోయిందా? హా, అలాగే అనుకోండి. సరే, ఇదిగోండి నైట్ 7కి ఈ అమ్మాయిలకి కాల్ చేసి చెప్పండి. అండ్ కాసేపటి తర్వాత ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. కెవిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే చిన్నపిల్లలా ఏడుస్తూ, చీచి, ఆ నో, ముందు ఈ విషయం ఆ గుడ్లగుబకి చెప్పాలి అని అంటూ లాస్యకి కాల్ చేసింది. డ్రామా చూస్తున్న లాస్ట్ దీనికేం పని లేదా? నన్ను ప్రశాంతంగా ఒక్కరోజు కూడా డ్రామా చూసుకొనివ్వలేదు అని అంటూ కాల్ ఎత్తింది. ఏంటే గూట్లే? ఒసే గాడిదా, నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఇప్పటి వరకు జరిగినవన్నీ షాకింగ్ విషయాలేలే. ముందు చెప్పు, ఏమైందో. ఆ అభిగాడి గురించి అద్భుతమైన విషయాలు తెలిసాయి. అద్భుతమైన విషయాలా? ఏంటిది? హా, సర్ శ్రీరామచంద్రుడంట. ఏంటి? అవును. ఒసే, వాడు రోజుకొక అమ్మాయిలతో తిరుగుతాడంట. అరే, ఇవి కామన్ కదే ఇప్పుడు. ఒసే చించుమొహందానా, తిరగటం అంటే రాత్రంతా అమ్మాయిలతో ఉంటాడంట. ఏంటి, వాడికేం పోయేకాలం? ఛీ. హా, అంతేకాదు, ఆ అమ్మాయిలకు కాల్ చేసి ఇన్విటేషన్ ఇచ్చి మరీ రమ్మనాలంట. ఏంటి, నువ్వేమైనా బ్రోకర్వా? అసలు అలాంటి పని చేయటం కంటే ఏ నూతిలో దూకటమే బెటర్. ముందు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి నేను చెయ్యలేను అని చెప్పి వచ్చేసేయ్. అదే అనుకున్నా, కానీ కాంట్రాక్ట్ ప్రకారం 1 ఇయర్ చచ్చినట్టు పని చేయాలి, లేదంటే పెనాల్టీ కట్టాలి. ఎంత కట్టాలి చెప్పు, నేను కడతా. ఆ పని చేసి పుణ్యం చేసుకోవే. 100 కోట్లు. ఏంటి, 100 కోట్లా? అవునే, గాడిదా కడతావా? ఒసే, వాడి షేవింగ్కి కూడా రాసిపోయేవవి. 100 కాదు, 100 కోట్లు.
ఏంటి, 100 కోట్లా? అవును, ఇప్పుడు కడతావా? ఏంటే, వాడు సైకోసాడిస్టులా ఉన్నాడు? అవును, ఇక ఏం చెయ్యగలను? తప్పదు. సరే, జాగ్రత్త. మేకప్ వేసుకోవడం మర్చిపోకు. అదేలా మర్చిపోతాం? సరే డార్లింగ్, బాయ్. బాయ్ రా అని కాల్ కట్ చేసింది. సరే, కాసేపు అలా ఇల్లు మొత్తం తిరిగేసి వద్దామని అనుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరిది పక్కపక్క రూమ్. అభి అదే పనిగా తనకి పక్క రూమ్లో ఉండేలా చేశాడు. ఇద్దరూ ఒకేసారి డోర్ తెరిచారు. పక్కన డోర్ తెరవడంతో పక్కకు చూసింది విరాలి. అక్కడ అభి ఉండటం చూసి, అబ్బా, వీడు నా పక్క రూమ్లోనే ఉండాలా? విరాలిని చూసిన అభి, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ విరాలి ఇలారా అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాక లోపలే భయపడుతూ అభి దగ్గరకు వచ్చింది. లోపలకు రా అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. చిన్నగా అడుగులో అడుగులు వేసుకుంటూ అభిని ఫాలో అయ్యింది. లోపల అభి సోఫాలో కూర్చొని ఉన్నాడు. తల వంచుకొని అభి ముందు నిలబడింది. కూర్చోండి. హా, పర్లేదు. సిట్, కాస్త కోపంగా అన్నాడు. దాంతో ఉలిక్కిపడి అభికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. సో విరాలి గారు, మీరు ఈ ఆఫీస్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? అది 5 ఏళ్ల నుంచి సార్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అది సార్. హా, చెప్పండి. తెలీదు సార్. తన సమాధానం కొత్తగా అనిపించటంతో కనుబొమ్మలు ముడివేస్తూ తెలీదా అని అడిగాడు. అవును, నాకు తెలియదు సార్. దాంతో అభికి అర్థమయ్యింది తనకి సమాధానం చెప్పాలి అని లేదు అని. సరే, లివిట్, ఈ క్వశ్చన్కి అయినా సమాధానం చెప్పండి. హా, అడగండి సార్. నన్ను ఎందుకు కొట్టావు? ఆ ప్రశ్న అడగానే విరాలి గుండె పేలిపోయినంత వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏంటి సార్? నేను మిమ్మల్ని. డోంట్ యాక్ట్. నాకు తెలుసు నువ్వే ఆ అమ్మాయివి అని. ఎంత బాగా నన్ను బుర్డి కొట్టాలనుకున్నావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నా అని ఇంకా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి విరాలి కళ్ళ నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. నువ్వు ముసలి కన్నీళ్లు కార్చితే నేను కరిగిపోయే రకం కాదు. నీకు ఎంత ధైర్యముంటే నన్నే కొడతావు అని లేచి నిల్చున్నాడు. దాంతో విరాలి కూడా లేచి నిల్చుంది. తనకు దగ్గరగా నడుస్తూ ఇంతవరకు నన్ను చూడాలి అంటేనే అందరూ గజగజ వణికిపోయేవాళ్ళు. నువ్వు జస్ట్ నా ఆఫీస్లో పనిచేసే మేనేజర్వి. నీకు ఎన్ని గుండెలు? తనకు చాలా దగ్గరగా వచ్చేశాడు. నేను కావాలని చెయ్యలేదు సార్. షటప్, చూస్తూ ఉండు, నీకు ఎలాంటి గతి పట్టిస్తానో. సార్, నన్ను క్షమించండి. అంత సులువుగా నిన్ను ఎలా క్షమిస్తాను విరాలి అంటూ తన ఫేస్కు దగ్గరగా వచ్చాడు. విరాలి ఫేస్ మొత్తం భయంతో చెమటలు పట్టేశాయి. తన కళ్ళల్లోకి చూస్తూ, నా పనిష్మెంట్ అందరి పనిష్మెంట్లా ఉండదు. విరాలి భయంతో గుటకలు మింగుతుంది. తన నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. అతనేం చెయ్యబోతున్నాడో అస్సలు అర్థం కాలేదు తనకి. అతను తనని దగ్గరకు తీసుకోవటంతో తనని దూరంగా తొయ్యటానికి ప్రయత్నించింది. కానీ అతని నుంచి దూరం కాలేకపోయింది. నువ్వు ఎంత ట్రై చేసినా నా పట్టు నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు విరాలి. నీ పట్టు నుంచి విడిపోవాలి అని నేను కోరుకోవటం లేదు వీర్. ఆ మాట వినగానే తన నుంచి దూరంగా వచ్చాడు అభి. తనని సోఫాపైకి తోసేసి బయటకు వెళ్ళిపోయాడు. ఇటువైపు విరాలి స్పృహ తప్పి సోఫాలోనే ఉండిపోయింది.
తల పట్టుకొని బయటకు వెళ్తున్న అభిని చూసి ఏదో జరిగింది అని అర్థమయ్యింది కెవిన్కి. దాంతో ఈ విషయం చందుకి చెప్పటానికి చందు రూమ్కి వెళ్ళాడు. సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతున్న చందు దగ్గరకు వచ్చి, సార్, అభి సార్ ఇప్పుడే బయటకు వెళ్ళారు. అయితే ఏమైంది? సార్ వెళ్ళే విధానం చూస్తే ఏదో అయినట్టే ఉంది. తల పట్టుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. అవునా? సర్లే, వాడికి 125,000 పనులు ఉంటాయి. ముందు విరాలిని ఇక్కడికి పిలుచుకొనిరా. ఎందుకు సార్? అభి అసిస్టెంట్ కదా, ఎలా బిహేవ్ చేయాలో చెప్దాం. ఓకే సార్ అని చెప్పి విరాలి రూంలోకి వెళ్ళాడు. అక్కడ విరాలి లేకపోవటంతో ఇల్లు మొత్తం వెతికాడు. కానీ తను ఎక్కడ కనిపించలేదు. కంగారుగా చందు దగ్గరకు వెళ్ళాడు. సార్, విరాలి కనిపించటం లేదు. తన రూమ్లో చూడు కెవిన్. చూశాను సార్, ఇల్లు మొత్తం వెతికాను. కానీ తను ఎక్కడ లేదు. వాట్? అవును సార్. దాంతో చందు కూడా కెవిన్తో కలిసి మళ్ళీ ఇల్లు మొత్తం వెతికాడు. కానీ తను కనిపించలేదు. సార్, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అభి? అభి రూమ్లో ఇంకా వెతకలేదు. కానీ తను ఆ రూమ్లో ఎందుకు ఉంటుంది సార్? ఏమో తెలీదు, చూద్దాం పదా. ఓకే సార్. ఇద్దరు కలిసి అభి రూమ్లోకి వెళ్ళారు. అక్కడ స్పృహ లేకుండా సోఫాలో పడిపోయిన ఉన్న విరాలిని చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు. చందు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాలిని ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్ళాడు. తనని బెడ్పై పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు. సార్, విరాలి. లేదు, భయపడి పడిపోయినట్లు ఉంది. నువ్వు డాక్టర్కి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే సార్. ఇంటి నుంచి బయటకు వచ్చిన అభి నేరుగా బార్కి వెళ్ళాడు. అది చాలా పెద్ద బార్. బాగా ఉన్నవాళ్లే అక్కడికి రాగలరు. కొంతమంది అమ్మాయిలు కలిసి చిందులు వేస్తూ ఉంటే ఇంకొందరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొందరు ఒంటరిగా బాటిల్తో గడుపుతున్నారు. చుట్టూ ఎల్లో కలర్ లైట్స్, పైన రూఫ్కి అటాచ్ అయిన డిస్కో లైట్స్. అభి తను ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అభి రావటం చూసిన బేరర్ తన దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు తెచ్చే బ్రాండే తేవాలా సార్ అని అడిగాడు. లేదు, నాకేం వద్దు అని బేరర్ని పంపించేశాడు అభి. వెనక్కు వాలి ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. తనకి ఆ పేరు ఎలా తెలిసి ఉంటుంది? తను ఎందుకలా అంది? చ, దీనివల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. 10 నిమిషాల తర్వాత విరాలి స్పృహలోకి వచ్చింది. దాంతో చందు డాక్టర్ని రావద్దు అని చెప్పు అని కెవిన్కి చెప్పాడు. విరాలి దగ్గరకు వచ్చి, విరాలి, నీకేం కాలేదు కదా అని ప్రశ్నించాడు. లేదు సార్. నువ్వెందుకు అభిసార్ రూమ్లో ఉన్నావు? నేనా? అవును, నువ్వు రూమ్లో కనబడకపోయేసరికి మేము ఇల్లంతా వెతికాము. కానీ నువ్వు ఎక్కడ కనిపించలేదు. అందువల్ల ఆఖరిగా అభి రూమ్లో చూశాం. అక్కడ నువ్వు సోఫాలో పడిపోయి ఉన్నావు. నిన్ను అభిసార్ ఏమైనా అన్నారా? లేదు, నిజానికి నాకేమి గుర్తులేదు. నాకు కేవలం ఇదే గుర్తుంది. నేను నా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిసార్ నన్ను తన రూంలోకి పిలిచాడు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. సరే, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, పడుకో. ఇద్దరూ తన రూమ్ నుంచి బయటకు వచ్చారు. సార్, విరాలి ఏమో నాకేం గుర్తులేదు అని చెప్తుంది. అభిసారేమో తల పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. అసలు రూమ్ లోపల ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగినా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అయినా అభి వచ్చిన తర్వాత మనమే అడుగుదాం. ఆహా, వద్దు సార్,
మనమిలా ఆ అమ్మాయిపై ఎక్కువగా కేరింగ్ తీసుకుంటే సార్కి డౌట్ వస్తుందేమో. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. విరాళికి రూమ్లో ఏం జరిగిందో గుర్తులేదు, అలాగే తనకి ఏం కాలేదు. సో మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును సార్. సరే, నాకు మీటింగ్ ఉంది, నేను 9:30కి వస్తాను. అలాగే సార్. చందు అక్కడి నుంచి తన ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. చందు మరియు కేవిన్ వెళ్ళిపోయిన తర్వాత విరాలి తన బుర్రకు పదును పెట్టడం మొదలుపెట్టింది. అసలు నేను సార్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎందుకు నాకు గుర్తులేదు? కొంపదీసి సార్ ఇచ్చిన క్లాస్కి నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయా? అందుకే నాకేం గుర్తులేదా? ముందు ఈ విషయం లాస్యకి చెప్పాలి అని అంటూ లాస్యకి కాల్ చేసింది. హలో లాస్యా. హా చెప్పు డార్లింగ్. రే, నేను అంత మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? అంత మర్చిపోయాను. ఒసే మెంటల్, మాటలు తిప్పకుండా డైరెక్ట్గా ఏం మర్చిపోయావో అది చెప్పు. ఆ అభిగాడు నన్ను రూమ్కి రమ్మన్నాడు. వాట్? నో, నీకేం కాలేదుగా. ఒసే చింపాంజీ, వేరేలా అర్థం చేసుకోకు, జస్ట్ మాట్లాడడానికి పిలిచాడు. హా తర్వాత? కానీ నాకు ఇప్పుడు ఏం గుర్తులేదు. ఆ రూమ్లో స్పృహ లేకుండా పడిపోయానంట. చందు సార్ అండ్ కెవిన్ నన్ను నా రూమ్లోకి తీసుకువచ్చారు. స్పృహలోకి వచ్చాక చెప్పారు. అవునా? కానీ ఎందుకు మర్చిపోయావు? అలాగే నువ్వు ఎందుకు అలా స్పృహ తప్పావు? అదే నాకు అర్థం కావటం లేదు. అసలు ఆ రూమ్లో ఏం జరిగిందో ఏంటో. నీకు ఏదైనా డ్రగ్ ఇచ్చాడేమో. ఏంటి, నిజమా? రే, నువ్వు ఇప్పుడు సేఫ్, ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నావు. ఇక ఎందుకు ఆలోచించి నీ బుర్రని పాడు చేసుకుంటున్నావు? హ్యాపీగా బుజ్జో. ఓకేనా? బాయ్. కానీ ఏ, సరే బాయ్. హా అని కాల్ కట్ చేసింది లాసియా. నాకు ఏం జరగలేదు, కానీ సరే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తే నా హెల్త్ పాడవుతుంది. వాడికేం, దున్నపోతులా తిరుగుతూ ఉంటాడు బార్లో. అసలు ఈ అమ్మాయి ఎవరు? అసలు దీన్ని నా పిఏగా పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ? ఛ, అప్పుడే 8 అయ్యింది, ఇక ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ అభి లేవబోయాడు. అప్పుడే ఆగండి ఆగండి అంటూ ఒక వ్యక్తి తనని ఆపి అభికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఏంటి విక్రాంత్, ఇంత సడన్గా నా దగ్గరకు వచ్చావు? నువ్వు గుర్తొచ్చావు అభి. నా శత్రువులకి నేను గుర్తు రావటమేంటి? మిత్రుల కంటే శత్రువులే పక్కన వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. చూడు, నేను ముందే చిరాకులో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని మళ్ళీ లేవబోయాడు. అరెరే, ఆగు అభి, ఆగు. ఎందుకంత తొందర? ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పు. నిన్ను ఇలా బార్లో చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అభి. పాపం అమృతం ఉండి ఉంటే నిన్ను కంటికి రెప్పలా చూసుకునేది. అమృత పేరు రాగానే అభి కళ్ళు ఎరుపెక్కాయి. ఏ, నీకు అమృత లేరు, పలికే అర్హత కూడా లేదు. తన గురించి ఒక్క క్షణం ఆలోచించినా సరే ఆ తర్వాతి క్షణమే నువ్వు నరకంలో ఉంటావు. అరే చిల్ అభి, చిల్. అయినా చనిపోయిన అమ్మాయి గురించి ఇంకెన్ని సంవత్సరాలు ఆలోచిస్తావు? హ్యాపీగా నా చెల్లిని పెళ్లి చేసుకో అభి. అమృత నీకు బాధని తప్ప ఏమిచ్చింది? నా చెల్లిని చేసుకుంటే నీకు తను సుఖాన్నిస్తుంది. షటప్, ఇక చాలు. నా సాహసాన్ని పరీక్షించకు. నా జీవితం అమృత కోసమే మాత్రమే. ఇంకోసారి ఈ టాపిక్ తీసుకొస్తే నిన్ను, నీ చెల్లిని ఇద్దరినీ పైకి పంపిస్తా, జాగ్రత్త. గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు అభి. 8 అవ్వటంతో కెవిన్ అభికి కాల్ చేశాడు. కార్ డ్రైవ్ చేస్తున్న అభి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్.
హా చెప్పు కెవిన్. సార్, మీతో కాంట్రాక్ట్ తీసుకున్న అమ్మాయిలకు కాల్ చేసిన. వద్దు. ఏంటి సార్? వద్దు, నేను డైరెక్ట్గా ఇంటికే వస్తున్నా. డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచు. అలాగే సార్. కాల్ కట్ చేశాడు కెవిన్. ఏంటి విచిత్రం? ఫస్ట్ టైం, ఈ 7 ఏళ్లలో మొదటిసారి సార్ నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. రూమ్లో ఉండి ఉండి బోర్ కొట్టడంతో విరాలి బయటకు వచ్చింది. దీర్ఘంగా ఆలోచిస్తున్న కెవిన్ను చూసి అతని దగ్గరకు వచ్చింది. ఏంటి సార్? ఏంటి, దేని గురించో బాగా డీప్గా ఆలోచిస్తున్నారు? అదా, సార్ మొదటిసారి నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. అంటే? సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు. ఆహా, లేదు, డిన్నర్ చేసి పెట్టమన్నారు. అవునా? నేను ప్రిపేర్ చేయనా? చేయగలవా? నా వంటకి అందరూ పెద్ద పెద్ద ఫ్యాన్స్ సార్. సరే అయితే చెయ్యండి. మీ ఇష్టం, కానీ ఏదైనా తేడా వస్తే నాకు సంబంధం లేదు. చూడండి, కంప్యూటర్ పైన అయినా డౌట్ పడొచ్చేమో, కానీ నా వర్క్ పైన అండ్ నా వంట పైన మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సరే మీ ఇష్టం అని అంటూ కొరివితో తలగోక్కోవటం అంటే ఇదేనేమో అని అనుకున్నాడు.